అలాగే ఈ వచనాల ద్వారా ఆత్మయందు క్రియాశక్తి పుడుతుంది. ఈ వచనాల ద్వారా క్రియాశక్తి పుడుతుంది. ఇక్కడ అన్నీ కూడా అంతే. ఇలా మొత్తం నానారూపాలుగా కనిపిస్తున్న నామరూపాలుగా వ్యాకృతమై ఆత్మయే అయింది. ఆత్మయే అయింది, అలా అయింది మాట ఆత్మ. ఇలా అన్ని రూపాలుగా ఈ స్వరూపమైన ఆత్మే ప్రకటితమై ఆ ఆత్మయే కర్తగా ఉండి ఆ ఆత్మయే అన్ని పనులు బట్టి వచ్చిన పేర్లై ఉన్నది, పేర్లై ఉన్నది. అంతేగాని ఈ పేర్లు ఆత్మనికి తెలిపేవి కావు, ఆ పేరుతో కలిపి గోచరిస్తుంది. అంతేగాని ఈ పేర్లు చేత ఆత్మని తెలిపేవి కావు అని బృహదారణ్య భాష్యం 1.47 స్పష్టంగా భాష్యకారులు చూపించారు. స్పష్టంగా భాష్యకారులు అక్కడ చూపించారు. చక్షుహు మొదలైన శబ్దాలు, చక్షుహు శ్రోత్రం మనస్సు ఇలాంటి శబ్దాలు కర్తవచనాలు, అవన్నీ కర్తవచనాలు. అలా కర్తవచనాలు అవర్తించిన చేత చేతన వాచకాలు, అవి చేతన వాచకాలు. ముందు దానిలో అక్కడ చేతన వాచకాలే ఉన్నాయి. అందువల్ల చేతనుడైన వాడు లేకుండా అచేతనమైన స్వభావం చేతనే అది జగత్ అవుతుందని కూడా పొరపాటు. చేతనుడైన ఒక కర్త ఈ రకంగా జగత్తుకి కారణమయ్యాడు. ఇలా ముందు దానిలో ఆత్మీయందు ఉపాసన చెయ్యాలి అని అన్నా కూడా ప్రవేశించేది చేతనమే. ఆత్మయందే ఉపాసన చెయ్యాలంటే అక్కడ అలా ప్రవేశించేది కూడా చేతనమే. ఉపాసన చెయ్యాలంటే ప్రవేశించాలి కదా, కదా అది చేతనమే. ఈ రకంగా అక్కడ చూపించింది. అపిచ యాదృశం ఇదం ఆద్యత్వే నామరూపాభ్యాం వ్యాక్రియమాణం జగత్సాధ్యక్షం వ్యాక్రియతే ఏవం ఆది సర్గేపి ఇతి గమ్యతే అపిచ. ఇంకొక విషయం చెప్పాలి. మరొక విషయం ఏమిటంటే, ఇప్పుడు నామరూపాల చేత విడివిడిగా అవుతున్న ఈ జగత్తు, నామరూప జగత్తు, కుండ మొదలగు అధ్యక్షుడు కర్త ఉండడం చేతనే ఏ విధంగా వ్యాకృతమై ఉన్నదో, వ్యాకృతమై ఉందో సృష్టి ప్రారంభంలో కూడా అలాగే తెలుస్తుంది కదా. కుండ పుట్టకముందు ఒక అధ్యక్షుడు, ఒక కర్త ఉంటే కుండ మొదలైన వస్తువులు ఏ రకంగా విడివిడిగా తోచాయో ఆ రకంగానే సృష్టి విషయంలో కూడా ప్రారంభంలో అంతే. ఒక కర్త ఉంటేనే సృష్టి ప్రారంభమవుతుంది, సృష్టి ప్రారంభమవుతుంది. ఇక్కడ కుమ్మరివాడు కదా కర్త, కుండకి కుమ్మరివాడనే అధ్యక్షుడు కర్త ఉన్నప్పుడే మట్టి యొక్క కుండలు ముంతలు బాణలు మొదలవన్నీ అవుతాయి అని ఇక్కడ దృష్టాంతం చెప్పాడు. దృష్టాంతం చెప్పాడు. కుండ మొదలుగు వాటికి ఒక కర్త తయారు చేసి వాటిని విడివిడిగా చేయడం మనం లోకంలో చూస్తున్నాం. ఆ రకంగా సృష్టి ప్రారంభంలో కూడా ఒక కర్త నామరూపాది వ్యాకరణం అంటే విడివిడిగా చేశాడని చెప్పాలి. కర్త లేకుండా జరగదు. మట్టి ముద్దుంటే కుండలు అయిపోతాయా? కుండలు చేసే కర్త వేరుగా ఉండాలి. అలాగే ప్రకృతి ఉన్నంత మాత్రం అయిపోతుందా? ప్రకృతి చేతనుడైనా కర్త లేకుండా అది జగద్రూపకంగా అవ్వలేదు అని చెప్పి దృష్ట విపరీత కల్పనానుపపత్తే. దృష్టాంతానికి దృష్ట విపరీత కల్పనానుపపత్తే, దృష్టాంతానికి విరుద్ధంగా కల్పన చేయడం అనుమానించడం సరికాదయ్యా. దృష్టాంతానికి విరుద్ధంగా కల్పన చేయకూడదు. దృష్టాంతం ద్రాష్టాంతికం అవ్వకూడదు. ఇక్కడ ఎందుకు దృష్టాంతం చేత దృష్టాంతానికి విరుద్ధంగా అనుమానం చేయడానికి సరిపోదంటే, ఇప్పుడు ఒక కుంపటిలో పొగ ఉందనుకోండి. కుంపటిలో పొగ ఉండడం వల్ల దాని లోపల నీరుండాలి అని అనుమానం చేయడం వ్యర్థం కదయ్యా. కుంపటిలో పొగ వచ్చింది, ఉప్పు నూతాం కదా. కుంపటిలో అంటే పూర్వం అవే కదా, బొగ్గు కుంపటి లేకపోతే కర్రలు పెట్టి
పొట్టి వేసి కర్రలు పెట్టి ఆ కొంపటి పొగొచ్చిందంటే అందులో నీరు ఉండాలి అంటావా? అసందర్భ ప్రలాపన కదా అది. అలా అనుమానం ఎప్పుడూ సరి అయిన తర్కం కాదు అని చెప్తున్నాడు. సరి అయిన తర్కం కాదు. శృత్యంతరమపి వేరొక శృతి కూడా, మరొక శృతి కూడా, అనేన జీవేన ఆత్మనానుప్రవిశ్య నామరూపే వ్యాకరణాని వ్యాకరవాణి ఇతి సా అధ్యక్షమేవా జగతో వ్యాక్రియాం దర్శయతి. ఇంకొక శృతి కూడా ఏం చెప్పింది? ఈ జీవాత్మగా ప్రవేశించి ఈ బ్రహ్మమే, ఈ ఆత్మయే జీవాత్మగా ప్రవేశించి నామరూపాల చేత విడివిడిగా అయ్యింది అని 6.3.2లో అనేన జీవేన ఆత్మనా అనుప్రవేశ్య నామరూపే వ్యాకరవాణి. ఈ జీవాత్మగా ఈ బ్రహ్మమే ప్రవేశించి నామరూపాల చేత విడివిడిగా అయిందని, జగత్తు యొక్క ఆ వ్యాకరణం అంటే విడివిడిగా అయినట్లు కర్తతో అయినదనే చెబుతుంది. ఒక కర్తతో అయిందనే చెప్తుంది. అందువల్ల స్వభావం చేత కాదు, స్వభావం అంటే ప్రకృతి చేత కాదు, అయిందా కాదు. వ్యాక్రియత ఇచ్చపి కర్మకర్తరి లకారః సచ్చేవ పరమేశ్వరి వ్యాకర్తరి సౌకర్యం అపేక్ష ద్రష్టవ్య నామరూపాభ్యాం అని. ఇక్కడ నామరూపాభ్యాం ఏవ అన్నారు కదా, నామరూపాభ్యాం ఏవ వ్యాక్రియత అనే దానిలో, నామరూపాభ్యాం ఏవ వ్యాక్రియత అనే దానిలో వ్యాక్రియత అనేది ఏదైతే ఉందో అది కర్మ కర్తరి లకారం కదా. లకారము పరమేశ్వరుడు వ్యాకర్తగా ఉండగానే ఆ సౌకర్యాన్ని సూచించడం కోసం ప్రయోగించబడిందని గ్రహించాలి అంటాడు. యథా లూయతే కేదారః స్వయమేవ ఇతి సచ్చేవ పూర్ణకే లవితరి. ఏ రకంగా అంటే, పూర్ణికుడు అనే అతడు, పూర్ణకుడు, పూర్ణకుడు అనే అతడు, పూర్ణకే లవితరి, పూర్ణకుడు అనే అతడు ఏ అంటే చేను కోసేవాడు ఉన్నా కూడా, చేను కోసేవాడు ఉన్నా కూడా ఏ విధంగా లూయతే కేదారః స్వయమేవ అంటే పంట పొలం స్వయంగానే తెగిపోతున్నది అని అంటాము. ఆ రకంగానే ఇక్కడ చేను కోసేవాడు ఉన్నాడు, ఒక చేతనుడు కోసిన, ఏ రకంగా అంటాము, లూయతే కేదారః స్వయమేవ అంటే పంట పొలం స్వయంగానే తెగిపోతుందిరా అంటాం, అంటాము ఆ రకంగా అని చెప్పాడు. ఇది వ్యాకరణం. ఇక్కడ వివరణ ఏంటంటే, వివరణ ఏమంటే, దేవదత్తేన చిధ్యతే శాఖ అంటాం, అంతేనా, దేవదత్తేన చిధ్యతే శాఖ అంటే దేవదత్తుడి చేత కొమ్మ నరకబడుతున్నది, అంతే కదా ఇది పదం. దేవదత్తుడు నరుకుతున్నాడని కాదు, కొమ్మని నరుకుతున్నాడని కాదు, దేవదత్తుడి చేత కొమ్మ నరకబడుచున్నది. ఈ కొమ్మ నరకబడుచున్నది అనేది కర్మణి ప్రయోగం కదా, కర్మణి ప్రయోగం. నరకడంలో ఎక్కువ భగవత్పాదులు వారు కర్మణి ప్రయోగనే ఉపయోగిస్తారు. ఏ కర్మణి ప్రయోగానే నా చేత వ్రాయబడుతున్నది అంటాడు, కర్మణి ప్రయోగం కదా. అలా ఇక్కడ కొమ్మ నరకబడుతున్నది దేవదత్తుడి చేత అనేది ఇక్కడ కర్మణి ప్రయోగం. నరకడంలో దేవదత్తుడు ఏమయ్యాడు, కర్త అయ్యాడు కదా. నరకడంలో దేవదత్తుడు కర్త అయ్యాడు, కొమ్మ ఏమైంది అప్పుడు, కర్మ అయింది, కొమ్మ కర్మ అయింది. ఆ కొమ్మ అనాయాసంగా ఛేదించబడుతుందని సూచించడానికి చిద్యతే శాఖ అని ప్రయోగించబడింది. కొమ్మ నరకబడుతున్నది, కొమ్మ తెగిపోతున్నది కదా, ఎలా లేకపోతే నరకబడుతున్నది. దీనికి కర్మకర్తరి ప్రయోగం అనే పేరు, అంతే కదా, అంతే కదా. ఇలా ఇక్కడ కర్మ అయిన శాఖయే కర్తగా ఉపయోగపడింది, కర్మ అయిన శాఖే అంటే కర్తగా చెప్పబడింది. నామరూపాలు విడివిడిగా చేసిన
కర్త. నామరూపాల్ని విడివిడిగా చేసిన కర్త అయిన ఆ పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు ఉన్నా కూడా వాటి వ్యాకరణం విడివిడిగా అవ్వడం అనాయాసంగా జరిగింది అని అర్థం. కర్త ఉన్నా వాటి వ్యాకరణం విడివిడిగా జరగడం అనాయాసంగా ఉంది. కర్త ఉన్నా కూడా ఎలాగా? పొలం స్వయంగానే తెగిపోతున్నది. అక్కడ కర్త అనేవాడు వాడు ఎవడైతే ఉన్నాడో వాడు, ఆ యొక్క కోసేవాడు ఉన్నా కూడా ఏ రకంగా అంటాము, ఆ రకంగానే ఇక్కడ నామరూపాలు విడివిడిగా చేసిన కర్త అయిన పరమేశ్వరుడు ఉన్నా కూడా వాటి వ్యాకరణం, ఆ యొక్క ప్రకృతి యొక్క వ్యాకరణం విడివిడిగా అవ్వడం అనాయాసంగా జరిగింది అని సూచించడానికి వ్యాక్రియత అనే కర్మకర్తృ ప్రయోగం చేయబడిందని ఇక్కడ అర్థం. కర్మకర్తృ ప్రయోగం చేయబడిందని ఇక్కడ అర్థం. ఎందువల్ల? నామరూపాభ్యాం ఏవ వ్యాక్రియత అని ఈ రకంగా చెప్పబడింది. చెప్పి ఇంకోటి చెప్తున్నారు వ్యాకరణం, యద్వా కర్మణి ఏవ అయం లకార అర్థాక్షిప్తం కర్తారం అపేక్ష ద్రష్టవ్య. లేదా అలా కాకపోయినా ఇంకోలా చెప్తాడు, అథవా లేదా వా అన్నాడు కదా, లేదా ఈ లకారం ఏదైతే ఉందో ఆ లకారము కర్మణీ లకారమే, అంతే కదా, అది లకారము కర్మణీ లకారమే. అర్థాన్ని బట్టి కర్మను అపేక్షించి ఇది ప్రయోగించబడుతుంది అని చూసుకోవచ్చు. అక్కడ అర్థాన్ని బట్టి కర్మని అపేక్షించి ఇది ప్రయోగించబడుతుంది, ఇలా ప్రయోగించబడుతుంది. ఎలాగంటే యథా గమ్యతే గ్రామ ఇది అని చెప్పాడు ఉదాహరణ. ఏ రకంగా అంటే గ్రామానికి వెళ్ళబడుతున్నది అంటావు, గమ్యతే గ్రామ అంతే కదా, గ్రామానికి వెళ్ళబడుతున్నది అన్నప్పుడు కర్త అయిన పురుషుణ్ణి అక్కడ చెప్పలేదు. కర్త అయిన పురుషుణ్ణి చెప్పలేదు, గ్రామానికి వెళ్ళబడుతున్నది అన్నాడు. కర్త అయిన పురుషుణ్ణి చెప్పకపోయినా పురుషుడు ఏ విధంగా అర్థాన్ని బట్టి తెలుస్తాడో ఆ రకంగా, ఆ రకంగా కర్మ కర్తరి ఈ ప్రయోగము కర్తృవు కర్మ ఒక్కడే అని తెలుపుతుంది. ఈ కర్మకర్తరి ప్రయోగం ఏదైతే ఉందో అది కర్తృవు కర్మ కర్త కర్మ ఈ ఒక్కడే అని చెప్తుంది. అయినా ఒక వస్తువు మరొక వస్తువుగా అవుతుంది అనే దానిలో దానిని చేసేవాళ్ళు వేరుగా ఉన్నారని తెలుస్తుంది. ఎలాగా? గమ్యతే గ్రామ అన్నట్లు. ఈ లేఖనము బాగా వ్రాస్తుంది ఎవరు అనే ప్రయోగాన్ని దాన్ని పోల్చాలి. కర్మని ప్రయోగంలో కర్తృవుని చెప్పినా అధ్యాహనం చేసుకోవాల్సి వస్తుంది. కర్మని ప్రయోగంలో కర్తృని చెప్పినా అక్కడ అధ్యాహనం చేసుకోవాల్సి వస్తుంది కదా, పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంతవరకు కారణత్వాధికరణం సమాప్తయింది. ఇంతవరకు తద్దేదం తరిహి అవ్యాకృతమాసీత్ తన్నామ రూపాభ్యాం ఏవ వ్యాక్రియతే అనే చోట కూడా స ఏష ఇహ ప్రవిష్ట అనఖాగ్రేభ్య అని ఈ యొక్క ప్రస్తుతమైన దాన్ని పరామర్శించింది కదా. ఆ పరామర్శకమైన దాంట్లో స ఏష ఇహ ప్రవిష్ట సహ అని సహ ఉంది కదా, అది సహ అను తత్శబ్దం చేత. సహ అంటే వాడనే కదా, వాడే వాడంటే ఎవడు? ఆ అది కదా, వాడే వీడు, అదే వీడు అని కదా. ఆ సత్శబ్దము చేత ఆత్మకే సమాకర్షణ కలిగింది. సహాని శబ్దం ఆత్మకే సమాకర్షణ కలిగింది. అలా కలగడం చేత స్వభావం చేత జగత్తుత్పత్తి అని కూడా అనకూడదు అని అర్థమైంది కదా. కనుక సర్వత్రా బ్రహ్మమే కారణము అని సమన్వయం చేశారు. ఇప్పుడు బాలాఖ్యాధికరణం 16, 17, 18 మూడు సూత్రాలు ఇందులో ఉంటాయి ఈ అధికరణంలో. మొదటి సూత్రం జగద్వాచిత్వాత్, 1, 4, 16 జగద్వాచిత్వాత్, 1, 4, 16 ఈ కౌశతికి బ్రాహ్మణంలో ఎస్యవా ఏతత్కర్మ అని పరమాత్మను చెప్పింది అనే దాని మీద డిస్కషన్
జగద్వాచిత్వాత్ అని సూత్రం పేరు. కర్మశబ్దము జగద్వాచి అవ్వడం వలన అని ఇక్కడ చెప్పింది బ్రహ్మమే. అందుకని అందరు చెప్పాను ఇక్కడ కర్మశబ్దము జగద్వాచి అవ్వడం వలన. జగద్వాచిత్వాత్ అంటే ఏతత్ శబ్దం ఆ శబ్దం ఇక్కడ జగత్తుని చెబుతుంది. ఏతత్ అనే శబ్దము జగత్తుని చెబుతుంది కాబట్టి అజాతశత్రు చెప్పినది వేదతవ్యుడు బ్రహ్మమే అని అర్థం. అజాతశత్రువు ఏదైతే చెప్పాడో ఆ చెప్పింది ఆ దాని చేత తెలియబడింది బ్రహ్మమే అని సూత్రార్థం. ఇది సూత్రార్థం. ఇక్కడ విషయము సంశయము ఏమిటి? 370 భాష్యం. కౌశతకి బ్రాహ్మణి బాలాక్య జాతశత్రు సంవాదే శ్రూయతి. కౌశతికి బ్రాహ్మణులు బాలాక్య అజాతశత్రు సంవాదం జరిగింది. బాలాక్య అనేవాడు అజాతశత్రువు అనేవాడిద్దరికి సంవాదం జరిగింది. చర్చ జరిగింది. ఆ చర్చ అందులో వినబడింది, శృతిలో చెప్పబడింది. శ్రూయతి అంటే వినబడిందని అర్థం, అది చెప్పబడిందని తీసుకోవాలి కదా. శృతి ఇలా వినబడింది ఏమని? యో వై బాలక ఏతేషాం పురుషాణం కర్త యస్య వైతత్కర్మ స వేదితవ్యః అని కౌశిక బ్రాహ్మణం 4:1-9 చెప్పబడింది. ఇతి ఓ బాలకి ఈ పురుషులకి ఎవడు కర్తయో, ఇది అంటే ఈ జగత్తు ఎవరి కర్మయో అతన్ని తెలుసుకోదగినవాడు అని శృతి చేత వినబడుతున్నది. తత్ర కిం జీవో వేదితవ్యత్వేన ఉపదిశ్యతే ఉత ముఖ్య ప్రాణ ఉత పరమాత్మ ఇతి సంశయ. అక్కడ ఓ సంశయం పుట్టింది. వేదితవ్యుడిగా చెప్పబడుతున్నది, తెలుసుకోదగినవాడుగా చెప్పబడుతున్నది జీవుడా లేక ముఖ్య ప్రాణమా లేక పరమాత్మయ అని సంశయం అని ఇక్కడ సంశయం. కౌశతికి బ్రాహ్మణులు అజాతశత్రు సంవాదం జరిగింది. అక్కడ బ్రహ్మజ్ఞుడైన అజాతశత్రువుతో బాలకి అనే బ్రాహ్మణుడు, వాడి పేరు బాలకి, ఆ బ్రాహ్మణుడు బ్రహ్మవ్యాధం చేయడానికి అక్కడ పూనుకున్నాడు. అలా పూనుకుని బ్రహ్మతే బ్రవాణి అని ప్రారంభించాడు. బ్రహ్మ గురించి చెప్పండి అని ప్రారంభించి బ్రహ్మతే బ్రవాణి అని ప్రారంభించి ఆదిత్యాది పురుషుల్ని 16 చెప్పి ఊరుకున్నాడు. ఆదిత్యాది పురుషులు 16 అని చెప్పి అలా ఊరుకున్నాడు. అంత అది విని అజాతశత్రువు ఆ బాలకే అనే అతన్ని మృషావాది అన్నాడు. అంటే అసత్యమాడేవాడిని మృషావాది అంట, అసత్యమాడుతున్నావు అని అన్నాడు. అని పలికి తాను బ్రహ్మోపదేశం చేస్తానని చెప్పాడు అజాతశత్రువు. ఇలా అన్నాడు, యో వై బాలక అక్కడ వస్తుంది మంత్రం. యో వై బాలక ఏతేషాం పురుషాణం కర్త యస్య వైతత్ కర్మ స వేదితవ్య అన్నాడు అని అక్కడ చెప్పాడు. ఓ బాలకి ఆదిత్య పురుష అని చెప్పి అది 4:19 అలా చెప్పి ఓ బాలకి ఆదిత్య పురుష చంద్రమసి పురుష అని నీవు ఆదిత్యాది అంతర్గతులైన 16 పురుషుల్ని బ్రహ్మని చెప్పావు కదా. కదా పురుషులు ఎంతమంది అంటే ఆదిత్యాది పురుషులు అన్నావు, 16 పురుషులు అన్నావు. ఏమన్నావు? ఆదిత్య పురుష చంద్రమసి పురుష ఇలా చెప్పుకుని వచ్చావు. ఇలా చెప్పినప్పుడు
ఆదిత్యాదులు యొక్క అంతర్గతమైన పురుషులు 16 మందిని చెప్పావు కదా మరి, కదా ఆ స్థాయిలో ఉన్నవాడు చెప్పేవాడు కూడా వాడికి ఇది పురుషుడు అంట కదా, ఏ లోపల జీవుడినే పురుషుడు అంట కదా, నువ్వు అందు 16 మంది పురుషులు అన్నావు కదా, ఆ 16 మందుల పురుషులని నువ్వు పురుషుల్ని నువ్వు బ్రహ్మ అని చెప్పావు కదా, ఆదిత్య బ్రహ్మ, చంద్రమసి బ్రహ్మ, ఇలాగా అంతమంది బ్రహ్మలు 16 మంది బ్రహ్మలు అని చెప్పావు చెప్పావు కదా, వీళ్ళు బ్రహ్మలు కాదు, వీళ్ళు బ్రహ్మలు కాదు, వీరికి కర్త ఎవడో, కర్త ఎవడో నీకు తెలుసా? ఈ బ్రహ్మలకి, ఈ 16 మంది వీరికి కర్త, వీడు బ్రహ్మలు కాదు, వీడు పురుషుడు అని చెప్తున్నా, పురుషునామ బ్రహ్మ కదా, పురుషుడు అంటే బ్రహ్మ, అందులో కర్త, వీళ్ళు వీళ్ళు వీరికి కర్త ఎవడో, ఇత వీళ్ళకి అంతా ఎవడి యొక్క కర్మయో, వీళ్ళ పుట్టడానికి ఎవరి యొక్క కర్మయో అతడు తెలుసుకోదగిన బ్రహ్మ అతడు, వీళ్ళెవ్వరూ బ్రహ్మలు కారు, వీళ్ళెవ్వరూ పురుషులు కారు, వీళ్ళెవ్వరూ కాదు, ఈ 16 గురు కారు, వీళ్ళందరూ పుట్టడానికి ఎవడు కర్తయో, వీళ్ళందరికీ ఎవడు కర్మయో అతడు తెలుసుకోవలసిన బ్రహ్మ అని చెప్తాడు అక్కడ.